పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ వైపు న్యాయస్థానం టు దేవస్థానం వస్తుంటే, ఇదే తిరుపతికి వస్తుంటే కడపలోని ఏ నాయకులు కూడా కనీసం చిత్తూరులోని పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఇలా రాజీనామాలు చేస్తామని అనలేదు. ఇప్పుడెందుకు ఉత్తరాంధ్ర వైపు మాత్రమే ఆ తీవ్రత ఎందుకు ఎక్కువగా ఉంది? అంటే రాయలసీమ వాసులు కోరుకుంటున్నారు, ఉత్తరాంధ్ర వాసులు కోరుకోవడం లేదనా? లేదంటే అక్కడ ఉన్న మంత్రులు కాముగా ఉన్నారు, ఇక్కడ ఉన్న మంత్రులు మాత్రం ఎందుకు రెచ్చిపోతున్నారనా? లేదంటే కోర్టు తీర్పు అమరావతి రైతులకు అనుకూలంగా ఉంది కాబట్టి మనం ఏదో ఒక రకంగా దీన్ని డైవర్ట్ చేయాలనా? ఎలా చూడాలంటారు? రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, స్వాభావికంగా రాయలసీమలో ఒక ఉద్యమం, ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువ చరిత్ర ఉంది కాబట్టి అది ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే, ఇక్కడ మీరు తప్పు చేసినప్పుడే, మీరు ఒక యాంకర్ గా ఒక తప్పు చేశారనుకో, నాకు అవకాశం మిమ్మల్ని విమర్శించడానికి. అసలు మీరు అవకాశం ఇవ్వకపోతే నేను మాట్లాడలేను కదా, అబాస్ పాల్ అయిపోతాను. రాయలసీమకు వచ్చేటప్పుడు వాళ్ళు ప్రధానంగా, అప్పుడు ఆ రాజధాని అనేది మూడు రాజధానుల కాన్సెప్ట్ రాష్ట్రంలో ఉండింది, కోర్టు తీర్పు రాలేదు కాబట్టి సహజంగా ఏమవుతుంది, అమరావతి రైతులు అంబాలకోటయ్య గారు, మీ రాయపాటి శైలజ గారు, ఇంకా పెద్ద పెద్ద తిరుపతి రావు గారు, శివారెడ్డి గారు, వీళ్ళే ముందుండి ఎవరికి అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్త, మిగతా రాజకీయ పార్టీలు వెనకాల నడిచినాయి, ముందు నడవల కాబట్టి అప్పర్ హ్యాండ్ వాళ్ళు తీసుకున్నారు. మేము బాబా ఘర్షణ జరిగింది తప్ప భౌతిక ఘర్షణకి వెళ్ళాలి, అందువల్ల వాళ్ళు అప్పటి, నేను మొదటి నుంచి అమరావతి రెండో యాత్రను ఎందుకు అభ్యంతరం కాదు కానీ తప్పు పట్టానంటే, ఒకటి ప్రసాద్ గారు చెప్పినట్టు కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉంది, అప్పీలకి వెళ్ళొచ్చు. ఈ దశలో అప్పీలకి వెళ్ళి న్యాయ పోరాటం చేయాల్సిన రైతాంగం పాదయాత్ర చేస్తే ఏమవుతుందంటే, రాజకీయాలు పులుముకుంటాయి. రెండో కారణం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారణం ఏమైనా బాలకేటయ్య గారు ఒప్పుకుంటారో నాకు తెలియదు కానీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటున్నారు, వాళ్ళు ముందు పడిపోతున్నారు. ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ ముందు పడిందో ఇంకొక రాజకీయ పార్టీ దాడి చేయడానికి స్కోప్ ఇస్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు ఎదురు దాడి చేయడానికి అవకాశం ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు. అది కొడాల నాని గారి ఇంటి ముందు కావచ్చు, ఇంకో చోటు ఇంకో చోటు తెలుగుదేశం నాయకులు కదా ఈరోజు టీవీ చర్చలకు వచ్చేస్తున్నారు. బాలకోటయ్య గారు ఏమన్నాడు, శివారెడ్డి ఏమన్నాడు, వీళ్ళు లేరు. ఇప్పుడు మొదటి పాదయాత్రలో లేరంటే ఉద్యమంలో లేరని కాదు, అప్పర్ హ్యాండ్ తీసుకురాదు. ఒక పార్టీయే క్రమంలో ఉన్న ప్రతిదీ ఒక పార్టీయే కదండి వచ్చింది. ఇప్పుడు మాత్రం మన పార్టీలని అమరావతిని ఎందుకు వేరు చేయాలనుకుంటున్నారు? పార్టీ తర్వాత జేఏసీ వచ్చింది, పార్టీతో కాకపోతే చివరికి జేఏసీ ఫామ్ అయింది. జేఏసీలో అన్ని పార్టీలు ఉన్నాయి, అదే అన్ని పార్టీలు కొద్ది అందరి యాక్సెప్టెన్స్ తో జేఏసీ ఫామ్ అవుతుంది, అప్పుడు భావ కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, జేఏసీ ఫామ్ అయిన తర్వాత పార్టీలు ముందుకు వస్తున్నాయి, అప్పుడు ఏమవుతుంది, పార్టీలు ముందుకు వెళ్తాయి. అదే పురుషోత్తం గారు చెప్తున్నారు. లక్ష్మి గారు చెప్పండి. ఇక్కడ తేడా ఏంటంటే, మీతో నా అభ్యంతరం, కేసీఆర్ గారు పార్టీ కమ్ ఉద్యమ నాయకుడు, ఇక్కడ మన గమనంలో పెట్టుకోవాలి. ఆయన కేంద్రంగా మొత్తం నడిచింది. ఇక్కడ శివారెడ్డి గారు, బాలకోటయ్య గారు, వీళ్ళు ఉద్యమ నాయకులు అమరావతికి. ఇప్పుడు లీడ్ వాళ్ళ వెనకాల ఊరిన ఉండాల్సిందే, అక్కడ ఉద్యమ నాయకుడు కమ్ పార్టీ రెండు కేసీఆర్ ఆ పోలికి కుదరదు. రెండో పాయింట్ ఏంటంటే, అమరావతి ఉద్యమం ప్రారంభం, నేనే తెలుగుదేశం రావడం తప్పనట్లా, అన్ని పార్టీలు మీకు తెలిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా తిరుపతి పాదయాత్ర ముగింపు సభకి, అందరూ వచ్చారు. పాయింట్ ఏంటంటే, వీళ్ళ నాయకత్వం వహించలా మొత్తం యాత్రకు, గొంతులన్నీ అమరావతి యాత్ర గొంతులు. ఈ రోజు ఏమైంది, ఆ గొంతులు పక్కకు పోయి తెలుగుదేశం పార్టీ నాయకు చింతమనేని ప్రభాకర్ గారు వీళ్ళందరూ వచ్చేసి యాక్టివ్ అయిపోతున్నారు. యాక్టివ్ అయిపోతే ఏమవుతుంది, తెలుగుదేశం యాత్రగా మారిపోతా ఉంది, వైసీపీ పని ఈజీ అయిపోతుంది. వైసీపీకి మీరు రాళ్ళు ఇస్తున్నారు అని నేను మొదట మీ డిబేట్ లో చెప్పాను. తప్పు ఒప్పు తర్వాత రాజకీయాల్లో ఎప్పుడు తప్పు ఒప్పులు ఉండవు, ఎత్తుగళ్లే ఉంటాయి. ఆ ఎత్తుగళ్ళలో రెండో యాత్ర ప్రారంభం నుంచి నడుస్తున్నాయి తప్పు ఒప్పులు కాదు, యాటిట్యూడ్ లో మీరు వైసీపీకి మాట్లాడడానికి మీరే అవకాశం ఇచ్చినారు. తిరుపతిలో అవకాశం ఇవ్వకపోవడం ఒక కారణం, మాలాంటి వాళ్ళు ఉండడం రెండో కారణం. ఆ రెండు అక్కడ లేవు, అందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి, అమరావతి చేసి ఏం చేస్తే బెటర్ అని ఆలోచించుకుంటే మంచిది. మేము ఎట్నే పోతాం అంటే వాళ్ళు ఉంటారు, ఇంకా ప్రజలు నిర్ణయించుకుంటారు. చెప్తాను, అంటే నాకు తెలిసింది ఈ విషయంలో, ఇటు న్యాయస్థానం టు దేవస్థానం వైపు వెళ్ళేటప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అధికారంలో ఉన్న చోట స్వయంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి అక్కడ ఉండి చూశారు. ఆ నెల్లూరులో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఒకసారి వచ్చి అక్కడ వర్షం పడుతుందా ఏదని ఆయన కూడా చూశారు. సరే, మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర అక్కడ కొంచెం బ్రేక్ జరిగింది. అలాగే ఇటువైపు కూడా చింతమనేని గారి లైన్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మద్దతు తెలుపుతున్నారు. అక్కడ ఉన్న జనసేన నాయకులు వస్తే జెండాలు పడుతున్నారు. మొన్న వచ్చి లెఫ్ట్ పార్టీలు కూడా వచ్చి జెండాలు పట్టారు. అంటే ఆ దారిలో వెళుతున్న దృష్ట్యా మధ్యలో వచ్చి కాసేపు నడిచి వెళ్ళిపోతున్నారు తప్పితే, దీన్ని దానికే ఆపాదించేసి వీళ్ళు అవకాశం ఇస్తారు? అసలు వీళ్ళు ఎందుకు అవకాశం ఇవ్వాలండి? రాష్ట్రం కోసం వాళ్ళు నడుస్తుంటే ఏ పార్టీ వస్తే బెంజ్ కార్ అంటారు, ఇది ఒక వర్గం అంటారు, ఇన్ని మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా బతకాలి చెప్పండి? వాళ్ళు ఏ ధైర్యంతో ముందుకెళ్ళాలి? కానీ బాలకోటి గారు ఒక విషయం, ప్రసాద్ గారు లేవనెత్తినట్టుగా రిట్ ఆఫ్ మ్యాండమస్ అని హైకోర్టు చాలా స్పష్టంగా ఇచ్చిన తరువాత కూడా
దీన్ని ఉల్లంఘిస్తూ మంత్రులు పదే 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 కోర్టు తీర్పును ధిక్కరిస్తూ మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో ఇది డెఫినెట్ గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. ఇలాంటప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఉన్న దీన్ని మీరెందుకు ఇవన్నీ తీసుకువెళ్ళి సాక్ష్యాలు తీసుకువెళ్ళి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? మీరు పాదయాత్ర చేస్తున్నారు, అది తప్పేం కాదు, దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. న్యాయస్థానంలో కూడా మీ పోరాటం ఎందుకు ఆపేశారు? లక్ష్మి గారు, భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారంటే వ్యవస్థల యొక్క అనుసంధానం వల్ల. అవును, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది ప్రభుత్వం, దాని ప్రకారంగా పోరాడాల్సింది ప్రభుత్వం. తనకి ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేయొచ్చు, న్యాయస్థానంలో ఫైట్ చేయొచ్చు. నేనేమంటానంటే పాదయాత్రలో జరిగే తప్పిదాలనే లేదా నిర్వాహకులు చేసే తప్పిదాలనే ఇవి కాదు కారణం. అసలు నేను వ్యవస్థ గురించి మాట్లాడుతున్న పురుషోత్తమ్ గారికి కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం కూడా ఉంది. నేను అడుగుతున్న పురుషోత్తమ్ గారిని, పదార్థం నుంచి చైతన్యం పుడుతుంది పురుషోత్తమ్ గారు, మీకు తెలుసు, పదార్థం నుంచి చైతన్యం పుడుతుంది, చైతన్యం పదార్థాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ రోజున పరిపాలకులు ఇస్తున్న చైతన్యం ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మూడు ప్రాంతాల ప్రజలకి అని అడుగుతున్నా. అంతే తప్ప ఇక్కడ రాజకీయాలు కావు, అది తెలుగుదేశమా వైసీపీనా కమ్యూనిస్టా వగైరా వగైరా తీసి పక్కన పడేయండి. ప్రజలకి మనం కలిసికట్టు సందేశం ఇస్తున్నామా, విడిపొమ్మని సందేశం ఇస్తున్నామా? విడిపొమ్మని సందేశం ఇస్తే ఆ విత్తనాలు ఆ చెట్లే మొలకెత్తుతాయి కదా. ఇది నా ప్రశ్న. 2 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్న మేము, మాకు చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగపరంగా వచ్చిన ఒక రాజధానిని కాలదన్నట్టుగా కాదు, కాలదంటే కాలదన్ను, పోరాడితే పోరాడు, తిరిగి మరో ప్రాంతాన్ని రెచ్చగొట్టి మా మీదకి పడుతున్నామంటే రేపొద్దున పాదయాత్రలు ఎక్కడ తిరగబడలేదండి. ఏ ప్రజలు కూడా ప్రాంతాలు కాదు, నాయకుల గురించి లక్ష్మి గారు వాళ్ళు చేసుకుని పెడుతున్నారు. అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు తప్ప ఏ ప్రజలు కూడా మీకు ఎదురు తిరగలేదు. ఇక్కడ ప్రజలు రెచ్చిపోరు లక్ష్మి గారు, ప్రజలు సమైక్యంగా ఉండాలి కాబట్టి రాజధానికి అపూర్వమైన స్పందన వస్తుంది. ఆ విషయంలో ఎలాంటి శశిశలు లేవు. ప్రజలకు కావాల్సింది 3 రాజధానులా 4 రాజధానులా 10 రాజధానులా కాదు, సౌభాగ్యమైన జీవితం. అక్కడ రైతులు వాళ్ళు భూమిని చేసిన విషయం తెలుసు, రాజధాని నిర్మాణం 3 ప్రాంతాల కళ్ళ ముందు జరిగిన విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారి కళ్ళ ముందు జరిగిన విషయమో తెలుసు. ఇక్కడ ఒక మాట, మీరు ఇందాక మంచి మాట చెప్పారు, పాదయాత్రకు వెళ్తున్న రాయలసీమలో సంఘీభావాలు ప్రకటించారా లేదా, లేదా ప్రాంతం పట్ల అన్న దాంట్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి తీర్పు ప్రకారం అమరావతి రాజధాని వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ పాదయాత్రలో మీరు ఇంకో మాట కూడా చెప్పారు, సంఘీభావంగా కొంతమంది ప్రాంత నాయకులు, ఉదాహరణకు తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు, బీజేపీ వాళ్ళు సంఘీభావాలు ప్రకటిస్తున్నారు. కొంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రొవోక్ అవుతున్నారు. ప్రొవోక్ చేస్తే ప్రొవోక్ అయ్యి దాని అవుట్కమ్ ఎవరు ఇచ్చారు? బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు, వాళ్ళు ప్రొవోకింగ్కి తగ్గట్టుగా రిధిమిగ్గా నడుచుకుంటుంది ఎవరంటే బాలకోటయ్య గారు. ఎందుకు తెలుసా? నాకు 3 రాష్ట్రాలు కావాలని చెప్తుంది ఆయనే. మీరు చూసుకోండి, ప్రొవోక్ చేసిన ధర్మాన ప్రసాద్ గారికి అనుగుణంగా ఉన్నదెవరంటే బాలకోటయ్య గారు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు అలా లేరు. అందుకే నేను అంటుంది ఏంటంటే, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది శక్తులు ప్రయత్నించవచ్చు. ఎప్పుడైతే నువ్వు ప్రొవోక్ అయితే నీ భావజాలం మారిపోతుంది, మిగిలిన వాళ్ళకి ఎందుకు మారలే? పురుషోత్తం రెడ్డి గారు నాకు రాష్ట్ర రాయలసీమ కావాలని ఇప్పుడు అడుగుతున్నారా? ప్రాంత పరిరక్షణ రాయలసీమ ఉద్యమం ఉందా సార్? అక్కడ రాయలసీమలో రాయలసీమ ఉద్యమంలో రాయలసీమ అడుగుతున్నారు. ఏం చేస్తారంటే వాళ్ళ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేపథ్యాలు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని, విజయమ్మ గారిని వాళ్ళు క్రిటిసైజ్ చేసినట్టుగా వారు చేసి ఉండరు. వాళ్ళు ఇవాళ ఆయన సన్నిధిలో నుండి ఆయన మెప్పు మెహర్బానీ పొందడానికి ఆయన ఆడుతున్న భావజాలం. ఏ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే రాజీనామా చేస్తాడా? ఏ మంత్రిపదం ఇచ్చే ముందు ఆయన కూర్చుని నాకు మంత్రిపదం వద్దు సార్, నా ప్రాంతం పరిరక్షణ కోసం నేను ఉద్యమం చేయబోతున్నా, నిరాహారదీక్ష చేయబోతున్నాను మంత్రిపదవులు కూడా. అదే అక్కడే తెలుసుకోవాలి వాళ్ళ చిత్తశుద్ధి ఏంటన్నది. ఇంత తెలిసినప్పుడు అలాంటి వాళ్ళు ట్రాప్లో బాలకోట గారు లాంటి వాళ్ళు పడితే ఇలాగే ఉంటుంది, అది పట్టించుకోకూడదు. అక్కడ ఏం జరిగింది అంటే జరిగేది ఏమి ఉండదు, కోర్టు ఇచ్చిన తీర్పు శిరోధార్య, ఆ శిరోధార్యాన్ని మనం పక్కన పెట్టి వాళ్ళేదో చేసేస్తారు, అయితే గీతే అయితే పూడే వరలు ఏమీ ఉండవు. వాస్తవానికి ఇవాళ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, సుప్రీంకోర్టులో వీళ్ళకి ఆ చట్టసభల్లో శాసనం చేసుకునే హక్కు ఉందా లేదా అన్న దాని మీద వెళ్ళారు. మూడు రాష్ట్రాలు విభజించడం సాధ్యమయ్యే పని ఇంపాసిబుల్ కదా, మూడు రాజధానులు పెట్టడం కూడా సాధ్యమయ్యే పని జరగదమ్మా, జరగని దాని గురించి అంటే మూడు రాజధానులు పెట్టడం జరగదు కాబట్టి మూడు రాష్ట్రాలన్నా పెట్టి చూడండి, ఇది జరగదు అది జరగదు అని చెప్పడం ఉద్దేశం కావచ్చు. ఎలా అవుతుంది
ఎలా అవుతుంది? నాకు చెయ్యి అందించట్లేదు అంటే కాల్ అందిస్తారా? కాల్తో అంటారా ఏంటంటే ఏదో దానికి సబు సందర్భంలో చచ్చిన దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి అనుగుణంగా మనం మాడాలంటే కుదరదు. అవగాహన రాహిత్యం, ఖచ్చితంగా అవగాహన రాహిత్యం, ఉద్యమం మట్ల చిత్తశుద్ధి లేకపోవడం, ఇవాళ సమైక్యోద్యమ నేపథ్యం గురించి తెలియకపోవడం, ఇవాళ జరిగిన ముఖ్యంగా రాయలసీమ రాష్ట్ర విభజన సమైక్య ఉద్యమంలో కోరుకోలేదు, కోరుకోలేదు, బయటకు వచ్చారు లేదు. దట్స్ నాట్ మై బిజినెస్. వీళ్ళు ప్రొవోక్ చేస్తే ఎంతమంది ఎంతమంది వస్తున్నారు వెనకాల చెప్పాలండి? రాష్ట్రం అంతా సంఘీభావాలు చెప్తున్నాయి చెప్పనండి. సంఘీభావాలు తెలుపుతున్నారా లేదంటే ఒక నాలుగైదు మాధ్యమాల్లో మీరు మీలాంటి మహా న్యూస్ ఛానల్లో కంకణం కట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలు మీకు కాంక్ష ఉంది కాబట్టి పరితపిస్తున్నారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంటే భావజాలాలు మారకూడదు. ఉద్యమ నేపథ్యం అది. లక్ష్మి గారు, లక్ష్మి గారు, సంఘంలో ప్రతి సంఘం ప్రతి వ్యవస్థ పరిరక్షిస్తుంటే దాని మీద నమ్మకం లేకుండా ఇలా భావజాలాలు మనం ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఎవరు ప్రసాద్ గారు, అది భావజాలం అని మీరు ఎలా అనుకుంటారు? ఖచ్చితంగానమ్మా, సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రం ప్రాంతం వారిగా రాష్ట్రం కావాలి? వికేంద్రీకరణ గురించి కూడా అలాగే ఫైట్ చేయండి. చేయమండి, ప్రాణాన్ని కలిగించాలి. వికేంద్రీకరణ గురించి ఫైట్ చేయమండి. వికేంద్రీకరణ తప్పని జస్టిఫై చేయమండి. అసలు వికేంద్రీకరణ ఏం మాట్లాడుతున్నారు? జస్టిఫై చేసుకోవడం రాకుండా ఆల భావజాలకు మన నాడబట్టారు. వికేంద్రీకరణ అనే లింక్ తగిలిచ్చేసి మూడు రాజధానులుగా మాట్లాడుతారు. అదే చెప్తాను, వికేంద్రీకరణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మూడు రాజధానులు. ఈ రెండు రెండు చర్చలు కింద చేయమండి. గత ప్రభుత్వం కూడా వికేంద్రీకరణ నేపథ్యంలో మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ అని రాయలసీమలో పెట్టబడ్డాయి. ఫైనాన్షియల్ క్యాపిటల్ గారు విశాఖ చేయబడింది. పరిపాలన సౌలభ్యం కోసం విజయవాడ పరిపాలన సౌలభ్యం ఏం తెలిసి మాట్లాడుతున్నారు? ఇది ఇలాంటి ఇలాంటి చర్చలే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చాలా కొన్ని వందల వేలు లక్షల్లో జరిగినాయి. ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. సమైక్యత అనే భావానికి ఇక పునాదులు లేవు అని నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మీ ఒక్కడికి ఆ భావన ఉంటే మాకు ఉండదు. నీకు భావం లేదండి, మేము ఎందుకోవాలండి? మీరు బతికేది హైదరాబాద్ రాజ్యాంగం ఇచ్చిన ఎక్కడైనా బతకండి. నీకు బతికించుకునే వెసులుబాట్లు మీరు కల్పించుకోండి. ఏంటంటే ఆ భావాలు, ఆ భావాల్ని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి? సమైక్య ఉద్యమ స్ఫూర్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకి విఘాతం కలిగించిన మీరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనే చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నాం? రాష్ట్ర ప్రభుత్వం చేసేది మాట్లాడుతున్నారు. మీకు నాకు ఏది పడితే రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. మీరు జగన్మోహన్ రెడ్డికి మద్దతు మీరు ఏందండి ఇది ఏం మాట్లాడుతున్నారు? కొడితే మీ భావాలకు అనుగుణంగా ఉంటే నేను ఇంకోటి కలిపి మీకు కావాల్సినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు సమైక్య స్ఫూర్తి గురించి తెలియకుండా ప్రాంతాల వారిగా విభజించబడి రాష్ట్రాలు చేద్దాం ఉన్న నేపథ్యానికి ఎవరంటే ఎవరిలో ఉంది ఆ ఆవేశం అని అడుగుతున్నాను. ఎవరి కోసం రాదమ్మా ఆవేశం? ఎవరి స్ఫూర్తి కావాలి? ఒక సెకండ్ ఆగండి. స్ఫూర్తి ప్రదర్శించకుండా రాయలసీమ ఆకాంక్ష పురుషోత్తమ రెడ్డి గారు ఆగండి. బాలకోడి గారు, రాయలసీమ ఆకాంక్ష, రాయలసీమ డెవలప్మెంట్ పురుషోత్తమ రెడ్డి గారి రూపంలో తప్పితే ఇంకెక్కడైనా వాయిస్ వినబడుతుందా? ప్రాంతాల వారిగా హక్కు ఎవరికి స్ఫూర్తికి వ్యవఘాతం కలిగించే మాట ఎవరు మాట్లాడినా నేను ఖచ్చితంగా ఈ విధంగా మూడు రాజధానులు వస్తే లక్ష్మి గారు చెప్పండి, స్టూడియోలో కూర్చున్న వారికి జూమ్ లింక్ లో ఉన్న వారికి ఉన్నంత తేడా ఉంది పరిపాలనలో. నువ్వు స్టూడియోలో కూర్చున్న వారికి జూమ్ లింక్ లో ఉన్న వారికి తేడా ఉంది. నీకు సౌలభ్యం ఎక్కువ కాబట్టి నువ్వు అరుస్తున్నావు, మాకు సౌలభ్యం తక్కువ. నేను వాళ్ళలో తడుస్తున్నాను,
నాకు గొడుగు కావాలి. ఈ రాష్ట్రంలో బాధలు పడుతున్నాం. బాలకోటి గారు, బాలకోటి గారు ఒక్కటి చెప్పండి, మీరు మీరు నాకు వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి రెండు చేతులు ఎత్తి దండం పెడతా, కానీ ప్రాంతాల గారిగా విభజించే కార్యక్రమం బాలకోటి గారు డిబేట్ కి సహకరించే వాళ్ళనే, డిబేట్ లో అందరికి అవకాశం ఇచ్చే వాళ్ళనే పిలవాలి మీరు. బాలకోటి గారు, బాలకోటి గారు సహకరించే వాళ్ళే, అందరూ విఘ్నులే, అందరూ మేధావులే, అందరూ రాష్ట్రం కోసం ఆలోచించే వాళ్ళే, కానీ ఒక్క సెకండ్ వినండి. ఇప్పుడు ముగ్గురు మూడు ప్రాంతాల నుంచి, మూడు ప్రాంతాల డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళే, మీలో ఎవరైనా తక్కువ కాదు, మీ అందరూ అంటే నాకు చాలా రెస్పెక్ట్.